నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని బెజవాడ గోపాలరెడ్డి పార్కు ప్రాంగణంలో మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అర్బన్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి పాల్గొని ప్రారంభించారు. అనంతరం మెప్మా సీఎం ఎం అంకయ్య మాట్లాడుతూ, మెప్మా అర్బన్ మార్కెట్ లో పొదుపు మహిళలు సొంతంగా తయారు చేసిన వస్తువులను నెలకు ఒకసారి స్టాల్స్ రూపంలో ప్రదర్శన చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ తయారు చేసిన వస్తువులలో ఏవైతే బాగా అమ్ముడు పోతున్నాయో వాటిని ఆన్లైన్ మార్కెట్ లోకి తీసుకురావడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఓ నర్మద, టీడీపీ నాయకులు, పొదుపు మహిళలు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెప్మా అర్బన్ మార్కెట్ ని ప్రారంభించడం చాలా సుపరిణామం. అంటే మెప్మాలో ఉన్నటువంటి గ్రూప్ సభ్యులు ఏ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నటువంటి దాన్ని ప్రతి నెల కూడా ఒక రోజున మనం చేసేటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎగ్జిబిషన్ లాగా పెట్టాలనేది, అలాగే సరాయి ఎగ్జిబిషన్ అట్లాంటి స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ తయారు చేసిన ఎగ్జిబిషన్లు కూడా మనం తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ని పంపించడం జరిగింది. ఫస్ట్ బేసిక్ ఏంటంటే వాళ్ళకు మార్కెట్ సౌకర్యం కల్పించాలంటే ఈ అర్బన్ మార్కెట్ కాన్సెప్ట్ని ప్రతి నెల కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఈ మంచి ప్రోడక్ట్స్గా ఉంటే ఆ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా వాటికి జిఎస్టీలు, బ్రాండింగు అవన్నీ ఇచ్చిన తర్వాత వాటి అన్నిటిని కూడా ఆన్లైన్ మార్కెటింగ్ తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఓఎన్డీసీ అని ఒక కొత్త దాన్ని తీసుకొచ్చారు. అంటే అన్ని అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ ఇలాంటి అన్నిటిల్లో ఉండేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఓఎన్డీసీ అనేటువంటి ఒక బ్రాండ్ కింద తీసుకొస్తుంది. ఆ బ్రాండ్లో కానీ మనం కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ పెట్టినా కూడా మన ప్రోడక్ట్స్ అమ్ముడు పోయేదానికి వీలు పడుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి ముందు స్థానికంగా మార్కెట్ అవకాశం కల్పించడం, వాటిల్లో మంచిగా ఉండేటువంటి వస్తువులు ఏవైతే మంచిగా క్వాలిటీ ఉండి బ్రాండ్కి సిద్ధపడ్డాయి, అంటే బ్రాండ్ అంటే వాళ్ళు సొంతంగా ఒక బ్రాండ్ నిర్మించుకోవాలి, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫుడ్ ప్రొడక్ట్ అయితే ఐఎఫ్ఎస్ఎస్సి దానికి సంబంధించిన లైసెన్స్ తీసుకోవాలి. మిగతా ప్రొడక్ట్స్కి సంబంధించిన జిఎస్టీ లైసెన్స్ తీసుకుంటే అలా తీసుకున్న వాటిని మనం ఓపెన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే దాంట్లో కామర్స్ దాంట్లో ఈ కామర్స్ దాంట్లో ఎన్రోల్ చేపిస్తాం. దానికి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మన నెల్లూరులో 100 ప్రొడక్ట్స్ దాకా ఆన్లైన్లో చేయడం జరిగింది. మన మున్సిపాలిటీలో ఇప్పుడిప్పుడే ఉన్నాయి వీటన్నిటిని కూడా ఆన్లైన్ మార్కెటింగ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇట్లాగా మన ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ అవకాశం మనకి మన ఎమ్మెల్యే గారి ద్వారా, అట్లాగే పీడీ గారు, ఎండీ గారు ఇక్కడ ఈ అవకాశం కల్పించి వీళ్ళందరికీ కూడా అవకాశం చేశారు. ముందు ముందు జరిగేటువంటి కూడా వచ్చిన యాక్టివిటీస్ అన్ని కూడా అందరి దృష్టికి తీసుకొస్తున్నాం, తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంకి వచ్చినప్పుడు మన చైర్పర్సన్ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కమిషనర్ సార్ గారు మీటింగ్లో ఉంచుకొని రాలేదు, సార్ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.